ఇతరులను తక్కువ చేసి మాట్లాడితే నీ స్థాయి గొప్పగా ఉంటుందో లేదో కానీ నీ వ్యక్తిత్వం మాత్రం తప్పకుండా దిగజారిపోతుంది. అంతరంగిక అనుభవంలోనే నిజమైన ఆనందం దాగుంది. ఆడవారి అందం వారి ముఖములో ఉండదు, వారి నిజమైన ప్రేమలో నడతలో ఉంటుంది. మగవారి అందం వారి సంపాదనలో ఉండదు, వారు స్త్రీకి ఇచ్చే గౌరవము ఉంటుంది. అనాథాశ్రమంలో పేదవారి చిన్న పిల్లలు ఉంటారు, వృద్ధాశ్రమంలో ధనికుల తల్లిదండ్రులు ఉంటారు. ఎవరిని ఏడిపించకు, ఒకరి బాధకి నువ్వు కారణం కాకు. ఏ ఏడుపు ఉసిరై వెన్నంటి వేటాడుతుంది, అది కర్మఫలమైన నిన్నే కాదు నీ బిడ్డలను పట్టి పీడిస్తుంది. గౌరవము, ప్రేమ, స్నేహము ఇవి భిక్షగా అడుక్కునేవి కావు. మనల్ని నచ్చి మనల్ని మెచ్చి వాటంతటవే మన దగ్గరికి రావాలి, అప్పుడే మనకు విలువ. కొన్ని బాధలు ఆస్వాదించాలి, అప్పుడే మన గుండె ధైర్యం తెలుస్తుంది. కొన్ని మాటలు భరించాలి, అప్పుడే మన సహనం విలువ తెలుస్తుంది. ఒక్కోసారి మనకు ఏం జరిగినా మంచిదే అని ఊరుకోవాలి, ఎందుకంటే ఎవరు ఎలాంటి వారు అనేది తెలిసిపోతుంది. అప్పుడు మన జాగ్రత్తలో మనం ఉంటాము. ఎంత కష్టం వచ్చినా నీలో నువ్వే ఓదార్చుకోవటం నేర్చుకో. నీ కష్టాలను చూసి నవ్వుతారే తప్ప నా అని ఎవ్వరూ దగ్గర తీయరు. అన్నీ ఉన్న వాళ్ళకి నువ్వు ఎంత పెద్ద సాయం చేసినా అది వాళ్ళ దృష్టిలో చిన్నదిగానే కనిపిస్తుంది. కానీ ఏమీ లేని వాళ్ళకి ఒక ముద్ద అన్నం పెట్టి చూడు, వాళ్లకు నువ్వు దేవుళ్లా కనిపిస్తావు. ఒక్క మెప్పు కోసం గెలవడం, ఒకరి ఓదార్పు కోసం ఓడిపోవడం మంచిది కాదు. జీవితం చాలా సరళమైనది, మనమే దాన్ని కఠినంగా మార్చేసుకుంటున్నాం. ఇతరుల జీవితాలను వెలిగించడానికి ఒక జీవితాన్ని నాశనం చేసుకోవాల్సిన అవసరం లేదు. లేనివాడు బయట అడుక్కుంటాడు, ఉన్నవాడు గుడిలోపల అడుక్కుంటాడు. లేనివాడి ఆరాటం కోటి కోసం, ఉన్నవాడి ఆరాటం కోటి కోసం. ఓడిపోయి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఆ ఓటమి నేర్పిన పాఠాన్ని మననము చేసుకో. గెలుస్తావు మిత్రమా. నువ్వు ఏంటో ఈ ప్రపంచానికి అర్థం కాకపోయినా బ్రతికేయొచ్చు, కానీ నీకు నువ్వు అర్థం కాకపోతే మాత్రం ఈ ప్రపంచములో ఎక్కడా బ్రతకలేవు. ఏంటో ఈ లోకం ఉన్నది ఉన్నట్టు చెప్పేవారిని వదిలేస్తారు, లేనిది ఉన్నట్టు చెప్పే వాళ్ళని నమ్మేస్తారు. భగవద్గీతలో స్పష్టంగా వ్రాసి ఉన్నది, దేనికి నిరాశ చెందక కృంగిపోవలసిన అవసరము లేదని. బలహీనంగా ఉన్నవి నీ పరిస్థితులు మాత్రమే, నీవు కాదని. కష్టం ఎప్పుడు ఉండదు, సంతోషం రాక మానదు. వచ్చే వరకు కష్టాలను ఓర్చుకో, సంతోషాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. ఒక ఆకు రాలుతూ చెప్పింది ఈ జీవితం శాశ్వతం కాదని. ఒక పువ్వు వికసిస్తూ చెప్పింది జీవితంలో ఒకరోజైనా గౌరవంగా జీవించమని. ఒక మేఘం వర్షిస్తూ చెప్పింది చేదుని గ్రహిస్తూ మంచి పంచమని. ఒక మెరుపు మెరుస్తూ చెప్పింది ఉండేది ఒక్క క్షణమైన ఉజ్వలంగా ఉండమని. ఒక కొవ్వొత్తు కరిగిపోతూ చెప్పింది చివరి వరకు వరుసల పరులకు సహాయపడమని. ఒక వృక్షం చల్లగా చెప్పింది తనలాగా కష్టంలో ఉన్న ఇతరులకు సుఖాన్ని ఇవ్వమని. ఒక ఏరు జలజల పారుతూ చెప్పింది తనలాగే కష్టసుఖాల్లో చలించకుండా సాగమని. జాబిల్లి వెలుగుతూ చెప్పింది తనలాగే ఎదుటివారితో వెలుగు నింపమని. ప్రతి ఉదయం ప్రశాంతమే, చిరునవ్వుతో నువ్వు స్వాగతమిస్తే.